శుష్క వాగ్దానాలు, శూన్యహస్తాలు. తెలంగాణ ప్రజలకు ద్రోహం తలపెట్టడం, కుటుంబంకు, అనుచర వర్గానికి ప్రజల సొమ్ము దోచిపెట్టడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ఎజెండా. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు కటక మృత్యుంజయం. శుష్క వాగ్దానాలు, శూన్యహస్తాలు. తెలంగాణ ప్రజలకు ద్రోహం తలపెట్టడం, కుటుంబానికి, అనుచర వర్గానికి ప్రజల సొమ్ము దోచిపెట్టడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ఎజెండా అని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు కటక మృత్యుంజయం ఆరోపించారు. ఆదివారం జగిత్యాలలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ కోసం చావునోట్లో తలపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రమే తన మెడపై కత్తి పెట్టి బెదిరించిందన్న వ్యాఖ్యలు హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు. ఒక గంట కూడా రైతుల కోసం దీక్షలో కూర్చొని నాయకుడు కేవలం తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్ల ప్రతినిధిగా మాత్రమే ఢిల్లీలో దీక్ష చేపట్టారని దుయ్యబట్టారు. ఒక ముఖ్యమంత్రి దీక్షలో కూర్చుంటే ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కనీస మర్యాదకైనా సంఘీభావం తెలిపారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం వడ్ల రథంతో నడుపుతూ రైతాంగాన్ని మభ్యపెడుతున్నారన్నారు. కేంద్రం మెడలు వంచుతామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ను బీజేపీయే ఆయన మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేసేలా చేసిందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్న ప్రభుత్వం వాటిలో కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేకపోతుందని విమర్శించారు. ఇక పోలీసు యంత్రాంగాన్ని చెప్పు చేతల్లో పెట్టుకుని భాజపా ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తుండడం అప్రజాస్వామికమని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానిస్తుండడం విచారకరమన్నారు. మరోవైపు ధనిక రాష్ట్రమని చెబుతున్న ముఖ్యమంత్రి ఉద్యోగులకు వేతనాలు కూడా సరిగా అందించలేని దౌర్భాగ్య పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి తమ కమిషన్ల కోసం కక్కుర్తిపడుతూ మెగా కృష్ణారెడ్డికి ప్రాజెక్టులను అప్పగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ నీరు కనబడినా అవి కాళేశ్వరం నీళ్లేనని ప్రజల్ని, ప్రపంచాన్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు. మొత్తం ప్రభుత్వం అంతా కూడా ఒక పోలీసు వ్యవస్థ పైన, పోలీసు యంత్రాంగం పైన మాత్రమే నడిచేటువంటి వ్యవస్థగా తయారై అనేకమైనటువంటి సమస్యలు పేరుకుపోయినటువంటి సమస్యలు వాటంతటవే ఏర్పడేటువంటి సమస్యలు కొన్నైతే ముఖ్యమంత్రిగా ఈ మహానుభావుడు గత 7-8 సంవత్సరాల నుంచి ఎలక్షన్ల కంటే ముందు, ఎలక్షన్ల తర్వాత, 2వ ఎలక్షన్ లోపల చెప్పినటువంటి అనేకమైనటువంటి వాగ్దానాలలో వాగ్దానాల భంగం తప్ప ఏ ఒక్కటి కూడా పూర్తిగా, మరి ఆయన పూర్తిగా కాదు, అసలు కొన్ని అయితే మొదలుపెట్టినటువంటి సందర్భం కూడా లేదు. తెలంగాణ ప్రజలను ద్రోహం చేయడం అనేటువంటి ఒకే ఒక ఎజెండా తప్ప, తెలంగాణ ప్రజలను మోసం చేయడం ద్వారా అధికారానికి రావాలనేటువంటి ఒక ఆలోచన తప్ప, తాము, తమ అనుచర వర్గము, కుటుంబము మొదలైనటువంటి వాళ్ళని అభివృద్ధి పరచుకోవాలనేటువంటి ఒక ఎజెండా తప్ప ఆ మహానుభావునికి ఇంకే కార్యక్రమం ఉన్నట్టు కనిపించడం లేదు. చేయలేని పనులన్నీ కూడా బయటకు ఏదో చేస్తాను, ఇప్పుడు కుట్టర ఉద్యోగం ఉన్నాడు, ఇట్టర ఉద్యోగం అయినట్టు మొత్తం భారతీయ జనతా పార్టీ ఇతర కాంగ్రెస్ ఇతర పార్టీలు అన్నింటిని కట్టగడతాని ఇటువంటి అన్ని తుపాగ్రావులు ముచ్చట్లన్నీ ఇక్కడ మాట్లాడు, ఢిల్లీకి పోవుడు, వారం 10 దినాలు అక్కడ ఉండు, ఏం చేస్తున్నాడు అనేటువంటి కార్యక్రమం అని తెలియదు. ఎవరిని కలుస్తారో ఎవరిని తెలియదు. ఆఖరికు మొన్న రైతు దీక్ష చేస్తాను ఇక్కడి నుంచి పోయా, కనీసం ఒక ఘటసేపు కూడా కూర్చుండలేనటువంటి పరిస్థితి లోపల అక్కడ ఉంటే దేశ నాయకులు కాదు, కనీసం ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఆయన కూర్చున్నటువంటి ప్రదేశానికి వచ్చి పరామర్శించడమో లేకపోతే సంఘీభావం చెప్పేటువంటి పరిస్థితి కూడా లేకపోయింది. కాబట్టి ఇప్పుడు ఆయనకు అర్థమైపోయింది ఏంటంటే, ఎవ్వడు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు మాత్రమే కాదు, ఈ దేశం లోపల ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకత్వాలు కూడా ఇతని యొక్క వ్యక్తిత్వాన్ని, ఇతని యొక్క కార్యాచరణ మొదలైనటువంటి దాన్ని ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లోపల లేరు. ఈ పరిస్థితి లోపల ఇవాళ ఆయన మాట్లాడినటువంటి, ఇప్పుడు మొట్టమొదటి నుంచి మాట్లాడినటువంటి అనేకమైనటువంటి మాటలు, ఇప్పుడు వాటి గురించి మాట్లాడితే ఓ పెద్ద చాంతాడంత అవుతుంది కానీ, ఇప్పుడు దళిత ముఖ్యమంత్రిని చేస్తాన్న దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే 3 ఎకరాల డబుల్ బెడ్రూమ్ల ఇల్లు కావచ్చు, లేకపోతే దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, లేకపోతే ఈ ప్రకారంగా ఇటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ప్రజలను వంచడానికి చేసినటువంటి కార్యక్రమాలు అని చెప్పి తెలిసిపోయినాయి. నేను మీకు అసలు ఇప్పటి నుంచి ఉప్పుడు బియ్యం ఇయ్యమని చెప్పి అక్కడ రాసి ఇచ్చేస్తాడు, ఏమయ్యా కేసీఆర్ ఎందుకు రాసి ఇచ్చినామని అడిగితే నా మీద మెడ మీద నా మెడకు కత్తి పెట్టి నన్ను నరుకుతామని చెప్తే రాసి ఇచ్చొచ్చునని చెప్పి మాట్లాడతాడు. మరి నేనే అంత పెద్ద గొప్ప ఉద్యమకారుడు, భారత ప్రజలందరినీ ఒప్పటి చేస్తానటువంటి మనిషి, చావునట్లు తలకాయ పెట్టినటువంటి వాడు, మరి ఆయన మెడ మీద కత్తి పెట్టి నాతో రాయించిందని చెప్పి మాట్లాడితే అది ఎంత జోకు, హాస్యాస్పదం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇవన్నీ కూడా ప్రజలను వంచడానికి చేసినటువంటి కార్యక్రమాలని చెప్పి తెలిసిపోయినాయి. పోతే ఇప్పుడు ఈ వడ్ల రాద్ధాంతం ఒకటి మొదలు పెట్టుకుంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇది అసలు, అరే నీకు కేంద్రం వడ్లు కొనాలి ఎవరు చెప్పలేదయా,
కేంద్రం వడ్లు కొనటం అనేది కాదు, కేంద్రం కొంటది బియ్యం, రాష్ట్రం కొంటది వడ్లు. వడ్లు రైతులు పండిస్తారు వడ్లు, ఆ వడ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ చేయాలి. ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి వాటిని బియ్యం పట్టియాలి, బియ్యం పట్టించి కేంద్రానికి అప్పచెప్పాలి. ఇది రాష్ట్రం లోపల ఉన్నటువంటి విధానం. ఈ రాష్ట్రంలో అసలు దేశంలో కూడా 1960 తర్వాత 60-62 తర్వాత ఒక స్పష్ట ఆహార విధానం ఒకటి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆహార భద్రత అనేటువంటి ఒక చట్టాన్ని పార్లమెంట్లో తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రాల లోపల ఉన్నటువంటి ప్రజానీకం పడినటువంటి పంటలన్నింటిని కూడా ప్రొక్యూర్ చేస్తామనేటువంటి ఒక హామీని ఈ రాష్ట్ర ఈ దేశ ప్రజలకు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లోపల ఒక చట్టం ద్వారా కనీసం ఆ అవగాహన లేనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ లేకుంటే మంత్రులు కానీ రెండు విధానాలు ఉంటాయి. ఒకటి రాష్ట్రాలు ప్రజల దగ్గర పండించినటువంటి పంటను ప్రొక్యూర్ చేసి ఆ తర్వాత వాళ్ళు కేంద్రానికి మళ్ళా సెంట్రల్ పూల్కి ఇవ్వడం ఒకటి పద్ధతి. రెండవది ఏంటంటే సెంట్రలే డైరెక్ట్గా మరి ఇక్కడ వాళ్ళ ఏజెన్సీలతో FCI కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏజెన్సీలు కావచ్చు, వాటితో కొనడం, FCI డైరెక్ట్గా కొనడం, కేంద్రం డైరెక్ట్గా కొనడం రెండవ పద్ధతి. మన రాష్ట్ర ప్రభుత్వము ఆ మొదటి పద్ధతి ఏదైతే ఉన్నదో మేము రాష్ట్రమే మేము ప్రొక్యూర్మెంట్ చేస్తాం, చేసి కేంద్రానికి మేము ఇస్తామని చెప్పి వాళ్ళు చేసుకున్నటువంటి ఏదైతే అండర్స్టాండింగ్ ఉన్నదో, కేంద్రం రాష్ట్రం మధ్య MOU ఉన్నదో, దాని ప్రకారం ఇక్కడ గత అనేక సంవత్సరాల నుంచి దశాబ్దాల పాటు నడుస్తున్నటువంటి విషయం. ఆ అవగాహన లేకుండా లాస్ట్ ఇయర్ పోయి అక్కడ నేను మీకు అసలు ఇప్పటి నుంచి ఉప్పుడు బియ్యం ఇయ్యమని చెప్పి అక్కడ రాసి ఇచ్చేస్తాడు. ఏమయ్యా కేసీఆర్ ఎందుకు రాసి ఇచ్చినామని అడిగితే నా మీద మెడ మీద నా మెడకు కత్తి పెట్టి నన్ను నరుకుతామని చెప్తే రాసి ఇచ్చాను చెప్పి మాట్లాడతాడు. మరి నేనే అంత పెద్ద గొప్ప ఉద్యమకారుడు, దేశాన్ని ఒక్కటి చేసి భారతీయ జనతా పార్టీని కులదోషంత ఇది ఎజెండా పెట్టుకొని మొత్తం భారత ప్రజలందరినీ ఒక్కటి చేస్తానటువంటి మనిషి, చావునట్లు తలకాయ పెట్టినటువంటి వాడు, మరి ఆయన మెడ మీద కత్తి పెట్టి నాతో రాయించినని చెప్పి మాట్లాడితే అది ఎంత జోకు హాస్యాస్పదం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఆ కాగితం అక్కడ ఉన్నది. ఉండగా కూడా మొన్న కూడా ఏం చెప్పారు అందరంటే మీ యొక్క ఉప్పుడు బియ్యం మేము కొనే పరిస్థితి లేదు, ఉప్పుడు బియ్యం అవసరం లేదు మాకు, నువ్వు ఎట్లా ఉప్పుడు బియ్యం మాకు ఇయ్యా అని చెప్పి నువ్వే హామీ ఇచ్చినావు, రాసి ఇచ్చినావు కాబట్టి ఈసారి నువ్వు రారైస్ మాకు ఎంత ఇస్తే కూడా అంత కొంటామని చెప్పారు. మొన్న లేటెస్ట్గా కూడా 40 లక్షల టన్నుల రారైస్ మేము తీసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇవాళ ఇక్కడ ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి సివిల్ సప్లైస్ మినిస్టర్ కావచ్చు, లేదా ఇంకా ఇతర మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కానీ ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ కూడా మన ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఉన్నాడు, వీళ్ళకి అసలు ఏమన్నా అవగాహనలు ఉన్నాయా వాళ్ళ MOUల మీద కానీ చట్టాల మీద కానీ లేకపోతే రైతాంగ వ్యవస్థ మీద కానీ ఎవరికి ఏం అవగాహన ఉన్నట్టయితే అనిపిస్తలేదు. అసలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు అసలు మొత్తం ఈ సంవత్సరం పండిన పంట ఎంత అనేది సరిగ్గా లెక్క లేవు ఇవ్వని దగ్గర ఇవాళ ఈ స్టేట్లో, ఎందుకంటే ఎవరు సర్వే చేయలే. అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ బయటకు పోయి రైతాంగం దగ్గర పోయి ఎన్ని ఎకరాల పంట పండింది ఈ రాష్ట్రం లోపల రైతులకు అనేటువంటి లెక్కలు సరిగా లేవు. అచ్చా వేసిన పంట ఎంత, వచ్చిన పంట ఎంత అనేటువంటి లెక్కలు సరిగా లేవు. ఏ ఆఫీసర్ కూడా పనిచేయలేదు దాని కొరకు. ఇప్పుడు పండింది ఎంత, ఇప్పుడు కొన్ని చోట్ల ఇప్పుడు పంటలు వచ్చేసినాయి. మొన్న 15 దినాల కింద సడన్గా మొదలుపెట్టి నేను ఒక్క బియ్యం ఒక్క వడ్ల గింజ కూడా నేను ఇవ్వని దగ్గర కొనాలని చెప్పి మాట్లాడాడు. ఎవడు మాట్లాడమన్నాడు ఆయనను? మరి వడ్ల గింజ నువ్వు కొనకపోతే ఏం చేస్తావు మరి ఈ రాష్ట్రంలో, నువ్వు ఏం చేస్తావు? ఈ రాష్ట్రం లోపల ఉండేటువంటి లక్షలాది రైతాంగం యొక్క జీవన మరణ సమస్య అయినటువంటి కొనుగోలు అనేటువంటి వ్యవస్థను నేను మొన్ననే కొనుక్కోవాలంటే ఏందనంటే అది బాధ్యత రైతమని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అంటే నువ్వు వడ్లు కొనకుండా ఏం చేస్తావు? మొత్తము 7,000 కోట్ల రూపాయల 2014 సంవత్సరం లోపల ఉన్నటువంటి ఎక్సైజ్ ఇన్కమ్ ఇవాళ 42,000 కోట్ల రూపాయలకు పెరిగింది. ఒక్కొక్క మండలంలో ఒక బ్రాండ్ షాప్ ఉంటే ఇవాళ ఒక్కొక్క మండలంలో గ్రామానికి 4 బెల్ట్ షాపులను పెట్టి ఇవాళ బ్రాండీ చిప్ లిక్కర్ పేరు మీద అది బ్రాండ్ షాపులలో పెట్టి అఫీషియల్గా అమ్మిస్తా ఉన్నారు. అంటే పేద ప్రజల దగ్గర నుంచి 42,00,000 కోట్ల రూపాయల ఇన్కమ్ ఓన్లీ సారా అమ్మడం వల్లనే ఈ సారా పేరు మీద ఉన్నటువంటి అసలు లిక్కర్ చీప్ లిక్కర్ పేరు మీద ఉన్నటువంటి సారా అమ్ముకొని ఇలా ప్రభుత్వం సంపాదించుకుంటాను. రిజిస్ట్రేషన్లు సారాముడు ప్లస్ మూడవది ట్యాక్సెస్, ఈ మూడింటి ప్రకారంగానే 1,10,000 కోట్ల రూపాయలు ఇంకా ఉన్నది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి. మరి ఇవి చేయక ఇవి వసూలు చేసుకుంటూ మేము వడ్లు కొనకపోతే నీది బాధ్యతారహితమైనటువంటి ప్రభుత్వం కాకపోతే ఏందని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఉత్తాన ప్రజలను మభ్యపెట్టి
పాపం ఇప్పుడు నోట్లకు వచ్చేటువంటి పంటను ఇప్పటికే దాదాపు 30 లక్షల ఎకరాల పంట రాలేదని చెప్పి ఒక ప్రభుత్వం గవర్నమెంటే చెప్తా ఉన్నది. అంటే ఈ రాష్ట్రంలో పండేటువంటి పంట లోపల ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం పండిన దాంట్లో దాదాపు 25 నుంచి 30 లక్షల ఎకరాల పంట వేసుకోలేదట రైతాంగం. ఎందుకు వేసుకోలే? నీ యొక్క దిక్కుమాలినటువంటి ప్రకటనలు, నీ దిక్కుమాలిన ప్రభుత్వ విధానము, నీ మీద ఉన్నటువంటి విశ్వాస రాహిత్యము, అంటే రేపు పొద్దున్నట్టు మళ్ళీ పంటలేస్తే వీడు కొనకపోతే మన గతి ఏందని చెప్పి పెట్టుబడి నాశనం అయిపోతుందని చెప్పి భయానికి ఈ ప్రకారంగా దాదాపు 25 నుంచి 30 లక్షల ఎకరాల భూముల్లో వచ్చేటువంటి వరి పంట నాశనం అయిపోయింది. ఇవాళ బీడు భూములుగా మిగిలిపోయింది. అన్ని పైసలు తీసుకుపోయి ఇవాళ కాళేశ్వరం పేరు మీద, కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద అగ్గిదాగా పెట్టాడు. ఇవాళ ఈ జగిత్యాల జిల్లాలకు కూడా కావచ్చు. లేకపోతే నేను ప్రతిసారి చెప్తా ఉన్నా, అక్కడ మంత్రి నియోజకవర్గం కానీ, పెద్దపల్లి కానీ, లేకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు కానీ, ఆ తర్వాత ఇప్పుడు పెద్దపల్లి, తర్వాత కరీంనగర్, తర్వాత మానకొండూరు, హుస్నాబాద్ మొదలైనటువంటి కరీంనగర్ జిల్లాలో ఏ జిల్లాలో కూడా ఇవాళ కాళేశ్వరం నీళ్లు 10,000 ఎకరాలకు కాదు కదా, 1,000 ఎకరాలకు కూడా నీళ్లు రాలేదని చెప్పి చెప్పడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. సిగ్గు లేకుండా అబద్ధమని తెలిసి కూడా ఇవన్నీ కాళేశ్వరం నీళ్ళని ముఖ్యమంత్రి చెప్పమంటే పచ్చకామర్ల వ్యాధికి లోకం పచ్చగళ్ళబడ్డట్టు ప్రతి నీళ్లు కూడా కాళేశ్వరం నీళ్ళలే. ఇవాళ ఉన్నటువంటి టీఆర్ఎస్ శాసనసభ్యులకు, టీఆర్ఎస్ నాయకులకు, ప్రతిపక్షాలకు కనబడతా ఉన్నాయి. కాళేశ్వరం నీళ్లు లిఫ్ట్తో తీసుకొచ్చి మన కరీంనగర్ జిల్లా లోపల ఈ 4 ఇప్పుడున్నటువంటి జిల్లాలలో లేదా పాత ఉమ్మడి జిల్లాల 10,000 ఎకరాలకు మొత్తానికి కూడా కలిసి ఎక్కడ కూడా నీళ్లు వారలేదని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఒక చీఫ్ ఇంజనీర్తోని, ఒక ఈఎన్సీతోని, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం లోపల ఉన్నటువంటి అధికారులతోని ఎస్ ఈ నీళ్ళని కూడా కాళేశ్వరం నీళ్ళని చెప్పమని దమ్ముంటే, ఇవాళ వచ్చేటువంటి నీళ్లు నో డౌట్ ఎల్లంపల్లి నుంచి వచ్చేటువంటి నీళ్లు మాత్రమే ఇవాళ మిడిమానేరు కానీ మరొక దగ్గరికి కానీ వస్తూ ఉన్నాయి. ఇవాళ నేను రాగా కూడా చాలా